బెత్లెహేములో ఎందుకు జన్మించాడు ఆయన? ఇంకెక్కడ ఎందుకు జన్మించలేదు? అందరికీ సమానమైన దూరంలో ఉండాలి అంటే అది సెంటర్ పాయింట్ ఆఫ్ ది వరల్డ్ అట. అందరికి సమానమైన దూరంలో, ఈక్వి డిస్టెంట్ టు ఈచ్ అండ్ ఎవ్రీ నుక్ అండ్ కార్నర్ అంటారు. ఆ పాయింట్ లో ఉన్నాడు అంటే ఎవరికి, ఆయన అందరి వాడు కాడు, అందరికీ అందేవాడే. కాబట్టి ఆ బెత్లెహేము అనే ఊర్లో ఆయన జన్మించాల్సి వచ్చింది. జ్ఞానులు ఎవరిని వచ్చి అడిగారు? యేసు ప్రభు జన్మ గురించి, యేసు ప్రభు జన్మించడం గురించి ఎవరిని అడిగారు? ఏ రాజుని అడిగారు? హేరోదు రాజు దగ్గరకు వచ్చారు కదా. హేరోదు రాజు దగ్గరకు వచ్చి ఏమడుగుతున్నారు వాళ్ళు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజు అంటే రాజు కొడుకు రాజు అవుతాడు కామన్ గా, ఆ లెక్కలో వాళ్ళు వెళ్ళారు. రాజు దగ్గరికే వెళ్లాల్సి వచ్చింది. కానీ ఆయన ఎవరి కోసం వచ్చాడు? ప్రతి మనిషి కోసం వచ్చాడు. ఒక్క రాజుల కోసం, లేకపోతే ఒక్క గొప్ప వాళ్ళ కోసం రాలేదు. ప్రతి ఒక్కడి కోసం, ప్రతి నరుడు ఆయన కృపకు పాత్రుడవ్వాలని, ప్రతి వాడు రక్షణ పొందాలని, ఆయన చేసిన పరలోక రాజ్యంలో మనందరికి స్థానం కల్పించాలని, మన కోసం, మనందరి కోసం ఆయన బెత్లెహేము అనే ఊర్లో పశువుల పాకలో పుట్టినట్టుగా చరిత్ర చెప్పబడుతుంది. కానీ పశువుల పాకలో చేరాడు ఆయన, పుట్టలేదు. చరిత్ర ఏం చెబుతుంది? మీక 5:2, బెత్లెహేము ఎఫ్రాతా, యూదా ప్రధానంలో నీవెంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇస్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. అది వాళ్ళు బోధకుల చేత చూపించబడింది, యాజకుల చేత చూపించబడింది అది. ఈ రోజు రాజు దగ్గర ఇక అక్కడి నుంచి వెదకటం మొదలు పెట్టాడు. అసలు వీళ్ళు ఎప్పుడు బయలుదేరారు తెలుసా? ఈ జ్ఞానులు 2 సంవత్సరాల కింద బయలుదేరారు. అప్పటికప్పుడు వచ్చేసేలా, డైరెక్ట్ గా వచ్చేలా, 2 సంవత్సరాల కింద బయలుదేరి 2 సంవత్సరాలు రకరకాల వ్యయ ప్రయాసాలు కోర్చి యేసు ప్రభు జన్మ గురించి వెతుక్కుంటా ఆయన పుట్టిన చోటకి వెళ్ళి ఆయనకి సమర్పించాలని కానుకలు తెచ్చారు కదా. 2 సంవత్సరాలు అట, ఒక రోజు 2 రోజులు కాదు. వాళ్ళ నడక, కాలి నడక, ఒంటెల మీద ప్రయాణం చేసి అక్కడికి చేరారు 2 సంవత్సరాల తర్వాత. అందుకని మీరు గమనించండి, వీళ్ళు దేవదూత చేత చెప్పబడి వేరే మార్గంలో వెళ్ళిపోయినప్పుడు 2 సంవత్సరాల అంచనా వచ్చింది కదా. 2 సంవత్సరాల కింద మాకు ఇట్లా నక్షత్రం కనపడింది, కాబట్టి మేము ఆయన్ని వెతుకటానికి వచ్చాము. వెతికి ఆయన దర్శించి ఆయనకి సాగిలపడి నమస్కారం చేయడానికి, ఆయన ఆరాధించడానికి మేము వచ్చామంటే అప్పుడు ఆయన అంచనా వేస్తాడు 2 సంవత్సరాల లోపలందరిని చంపేస్తారు. దాదాపు 180 మంది చంపబడ్డారంట ఆ రోజు. అందుకనే వాక్యం చెప్పబడుతుంది, రామాలు అంగలార్పు వినబడిన రాహేలు తన పిల్లల విషయమై రోధించుచున్నదని చెప్పి బైబుల్ వాక్యం ఉంది. జ్ఞానులకి నక్షత్రంలో ఎందుకు కనపడ్డాడు? గొల్లలకి దేవదూత చేత ఎందుకు చెప్పించాడు? గమనించండి, జ్ఞానులకి నక్షత్రం ద్వారా ఎందుకు చెప్పాల్సి వచ్చింది సందేశం? గొల్లలకి దేవదూత చేత ఎందుకు సందేశం చెప్పించాల్సి వచ్చింది? జ్ఞానులకి అర్థమవుతుంది, గొల్లలకి అర్థం కాదు. వాళ్ళు, వాళ్ళకున్న జ్ఞానం తక్కువ, కాబట్టి ఆస్ట్రాలజీ అనేది, నక్షత్రం అనేది, దానికి సంబంధించింది ఏమి తెలియదు వాళ్ళకి. కాబట్టి జ్ఞానులకి జ్ఞానిగా చెప్పాడు, గొల్లలకి గొల్లలకి ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగా చెప్పబడింది కదా. జ్ఞానులు ఏం తెచ్చారు? బంగారము. బంగారం దేనికి సాదృశ్యం? ఘనతకి. ఘనతకి సాదృశ్యం. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు ఏం చేశాడు తండ్రి? బంగారు పొంగరం పెట్టాడు. అతను తప్పిపోయిన కుమారుడు తండ్రి రాజు కాదు. సో బంగారం అనేది ఘనత గుర్తు. అయ్యా నువ్వు మహాఘనుడివి, మహోన్నతుడివి అని చెప్పి చూడండి ఒకసారి యెషయా 9:6. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడొక తండ్రి, సమాధానకర్త యొక్క అధిపతి అని ఆయనకి పేరు పెట్టబడును. సో ఇవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి, ఎందుకు అంటే వచ్చిన వాళ్ళందరూ దాదాపు పార్సీ భాష నేర్చుకున్న పర్షియన్స్ వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ మత గ్రంథమైన జెండా వెస్టాలో రాయబడి ఉందట, దాదాపు క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల కిందట అది రాయబడింది. దాంట్లో ఉందట ఒక మహానక్షత్రం పుట్టబోతుంది. ఆ నక్షత్రం ఎప్పుడైతే పుడుతుందో లోక రక్షకుడు ఉదయిస్తాడు, ఆయన ద్వారా లోకం రక్షించబడుతుంది అని చెప్పి దాంట్లో ఉందట. దాన్ని పట్టుకొని వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూడగానే వాళ్ళ మత గ్రంథంలో మాట గుర్తుకొచ్చి ఆయన అంతటి మహానుభావుడు చూద్దాం అని చెప్పి బయలుదేరారు. ఒక్కొక్కడు వాళ్ళు ముగ్గురట. చరిత్ర చెప్తుంది ఏంటంటే
చరిత్ర చెప్తుంది ముగ్గురు జ్ఞానులని, వాళ్ళలో ఒకడు క్యాస్పర్ అట, రెండోడు మెల్చోర్ అట, మూడోడు బల్తసార్. ఈ ముగ్గురు బయలుదేరారు. క్యాస్పర్ అనేవాడు వాళ్ళ స్థలం అంటే అరేబియా, అరేబియాలో మలాలా అనే ప్రాంతంలో ఉంటాడంట. అక్కడ సాంబ్రాణి తీసుకుని బయలుదేరాడట. ప్రపంచంలో అతి విలువైన సాంబ్రాణి ఈ ప్రాంతంలో ఉంటుందట, మలాలా అనే ప్రాంతంలో. ఇది ఒమన్ లో ఉంది, ఒమన్ రాష్ట్రం మీకు తెలుసు కదా, అక్కడ ఉంది. ఇది దాదాపు ప్రపంచంలో చాలా వాల్యుబుల్ అట. మీకు ఒక విషయం తెలుసో లేదో, లేడీ మ్యాక్బెత్ అనేది ఆమె అంటది ఒక మాట, ఈవెన్ ది అరేబియన్ సెంట్స్ కెనాట్ పర్చ్ మై హ్యాండ్స్ అని తన. సో ఆ సెంట్స్కి అంత వాల్యూ ఉంది. అటువంటి సెంట్ అంటే సెంటెడ్ ఫ్రాంకిన్ సెన్స్ అంటే సాంబ్రాణి ఈయన తీసుకొని బయలుదేరాడట, క్యాస్పర్ అని ఆయన. దేనికి బయలుదేరాడు, ఏం చే దేనికి సాదృశ్యంగా ఉంటుంది ఇది? ఎవరు కర్పిస్తారు సాంబ్రాణిని? ఎవరు కర్పిస్తారు సాంబ్రాణిని? దేవునికి అర్పిస్తారు. సో అయ్యా నువ్వు దేవాది దేవుడు, అందుకనే నిన్ను అర్చించడానికి లేకపోతే నిన్ను ఆరాధించడానికి దీన్ని తీసుకొచ్చామని చెప్పి ఆయన్ని ఆరాధిస్తారు. దాంతో క్యాస్పర్ ఆయన. రెండోవాడు మెల్చోర్ అని ఆయన ఇథియోపియా నుంచి బయలుదేరతాడట. ఈ ఇథియోపియా నుంచి బయలుదేరినోడు, అక్కడ బంగారం శ్రేష్టమైంది, ఓఫీర్ బంగారం అంటారు కదా, శ్రేష్టమైన బంగారం దొరుకుతుంది. ఆ బంగారం తీసుకుని ఈయన బయలుదేరాడు. సో ఈ బంగారం ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఆధిపత్యానికి ఘనతకి సాదృశ్యంగా ఉంటుంది. సో ఈ బంగారాన్ని ఆయనకి, నువ్వు మహాఘనుడివి ఇందాక మనం చదువుకున్నాం కదా, మహాఘనుడివి మహోన్నతుడివి అని చెప్పి ఆయనకి దాన్ని అర్పించారు. మూడవదిగా బల్తసార్ అనే అతను పర్షియా నుంచి వస్తాడు. ఇతను మీర్ బోళాన్ని అర్పిస్తాడు. ఈ బోళం దేనికి సాదృశ్యం? బోళం అనేది చేదు. దేనికి సాదృశ్యంగా ఉంటుంది? ఆయన ఎదుర్కోబోయే మరణాన్ని, భయంకరమైన మరణం. ఎందుకంటే మనందరికి రావాల్సిన ఆ పాప శాప మరణాన్ని ఆయన ఒక్కడే భరించాల్సి వచ్చింది. అంటే ఒక ఊహించండి, మనందరి బరువు ఆయన మీద వేస్తే ఎంతలో ఎంత భారంగా ఉంటుంది ఆయనకి. సో అంత భయంకరమైన మరణాన్ని మా కోసం ఎదుర్కోబోతున్నావయ్యా నువ్వు అని చెప్పి దానికి సూచనగా ఆయనకు బోళాన్ని అర్పించినట్లుగా చెప్పబడుతుంది ఇక్కడ. సో బంగారం, సాంబ్రాణి, బోళం ఆయన గొప్పతనానికి గుర్తుగా, ఆయన దైవ కుమారుడని దానికి గుర్తుగా, ఆయన మన కోసం బలియాగంగా చేయబడేదాని గుర్తుగా ఇవి మూడు అర్పించబడినట్లుగా చెప్పబడుతుంది. లోకా సువార్త 2:8. సో గొల్లలకి చెప్పబడిన సందేశం అది, వాళ్ళు వెతుక్కుంటే రావటం. ఈమెకి ఒక సూచనగా చెప్పబడుతుంది మరియమ్మకి. రెండోది వాళ్ళు 15 చూడండి, 2:15. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఈయన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియచేయించి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్లి ముందుకు రండని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూసిరి. వారు చూసి ఈ శిశువును గురించి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. ఇక్కడ వీళ్ళు వచ్చి చూశారు, చూసి వాళ్ళకి దేవదూత ఏం చెప్పిందో అదంతా ఇక్కడ చెప్పటం జరిగింది. అప్పుడు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏమనుకున్నారు, ఈయన ఎలాంటి వాడవునో, ఈయన ఎంత గొప్పవాడవునో. ఎందుకు అంటే ఆయన 100% దేవుడు, 100% మానవుడు, రెండు ఉంది ఆయన. అందుకని ఆయన్ని దైవ మానవుడు అంటారు. ఎందుకు దైవ మానవుడు అంటారంటే, మనమందరం తల్లి తండ్రుల కలయిక వల్ల పుట్టిన వాళ్ళమే. అందుకనే మనకున్న క్రోమోజోమ్స్ ఎన్ని ఉంటాయి, 23 జతలు ఉంటాయి. 23 తండ్రి నుంచి వస్తాయి, 23 తల్లి నుంచి సంక్రమిస్తాయి. కానీ క్రీస్తు ప్రభువుకి 24 మాత్రం ఉన్నాయంట, సింగిల్. 12 పేర్స్ కాదు, 23+1. ఎందుకు అంటే, ఎలా తెలిసింది అంటే, చరిత్ర ఏం చెబుతుందంటే మీకు తెలుసు కదా, ఒకసారి ఆయన భారంగా మోస్తా వెళ్తుంటే సిలువ జారి పడినప్పుడు ఒక ఆమె లేపి ముఖం తుడుస్తుంది తనకున్న చేతిగుడ్డతో. ఆ చేతిగుడ్డను ప్రిజర్వ్ చేశారట, దాని మీద రక్త బిందువులు దొరికినాయి, 4 రక్త బిందువులు దొరికినాయట. దాన్ని టెస్ట్ చేస్తే
దాని ల్యాబ్ లో టెస్ట్ చేయిస్తే ఇంటర్నేషనల్ ల్యాబ్స్ లో 23 తల్లి క్రోమోజోమ్స్ ఉన్నాయి, ఒక క్రోమోజోమ్ వై క్రోమోజోమ్ ఉంది, 23 ఎక్స్ క్రోమోజోమ్స్ ఒక వై క్రోమోజోమ్ ఉన్నట్టు. అందుకనే ఆయన రక్తం పవిత్ర రక్తం, నిష్కళంక రక్తం అని మనం చెప్పగలుగుతున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్మ ద్వారా ఆయన భూమి మీదకి రావడం సంభవించింది. దేవాది దేవుడు కొత్తగా పుట్టడం అక్కర్లా, ఆయన భూమి మీదకి వచ్చాడు అంతే. దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇన్కార్నేషన్, అవతారం. ఆయన ఇక్కడ భూమి మీద అవతరించాడు అంతే, ఆయన కొత్తగా పుట్టల, అవతరించాడు. ఎందుకంటే మానవుల్ని వాళ్ళ పాపాల నుంచి శాపాల నుంచి విడుదల కలిగించాలి అంటే ఒక నిష్కళంకమైన రక్తం కలవాడు, ఏ పాపం లేకుండా పుట్టినవాడు బలర్పించబడటం ద్వారా పాప విమోచన కలుగుతుంది, శాప విమోచన కలుగుతుంది లోకంలో ఉన్న వాళ్ళందరికీ. మీకు తెలుసు కదా, అందుకనే ఆయన మొదటి నుంచి లెక్కించుకుంటూ వస్తున్నాడు. ఒకసారి చెప్పాను మీకు, ఆదాము నుంచి ఆదాము దగ్గర ఒక శాపం వస్తుంది, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును స్త్రీ సంతానమునకును వైరము కలుగు చేసేదను అని. సో స్త్రీ సంతానం ఎవరు ఇప్పుడు మనం చెప్పుకుంటున్న వాళ్ళలో? యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం, మనం అంతా పురుష సంతానమే. యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం. కాబట్టి స్త్రీ సంతానంకి సైతానికి పోరాటం. యేసుప్రభు బిడ్డలకి అంటే ఆయన బిడ్డలుగా మారిన మనమందరికి, ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మారిన మనమందరికీ సైతానికే ఈ పోరాటం అనేది. సో దానికోసం ఆయన ఎవరిలో నుంచి భూమి మీదకి రావాలా అని చెప్పి మొదటి నుంచి ఆయన ప్రణాళిక వేసుకుంటూ వస్తే మీకు తెలుసు కదా, హనోకు మొదట ఆదాము దగ్గర ఆయన దాటిపోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఆదాము దేవుని ఆజ్ఞ మీరి పాపం చేసి బయటకు వచ్చాడు. కానీ హనోకు దగ్గరకు వచ్చినప్పటికి హనోకు నుంచి రావాలనుకున్నాడు, కానీ హనోకు ఒక్కడే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడు. ఆ కుటుంబంలో తక్కిన వాళ్ళు ఎవరు కనపడలే. ఆ తర్వాత నోహ వచ్చాడు, నోహ ఒక్కడే నీతిమంతుడిగా కనపడ్డాడు. నోహను బట్టి నోహ భార్య, నోహ ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు షిప్లోకి ప్రవేశించారు తప్ప వాళ్ళ గొప్పతనం వల్ల కాదు. ఆ తర్వాత ఎవరిని చూశాడు దేవుడు? అబ్రహాము కనపడ్డాడు. ఆయన అబ్రహాము దగ్గర ఆయన సాటిస్ఫై అయ్యాడు. అందుకనే నా నిబంధన మీతో స్థాపిస్తాను అని చెప్పి ఆయన అంటాడు. అక్కడితో సున్నతి మొదలు పెడతాడు. అబ్రహాము దగ్గర నుంచి మొదలవుతుంది. ఆ అబ్రహాము ద్వారా పుట్టినట్టుగా చరిత్ర చెబుతుంది మత్తయి సువార్త 1:1. అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. సో అబ్రహాము ద్వారా ఆయన భూమి మీదకి రావాలనిపించింది ఆయనకి. అబ్రహాము దేవుడిని చెప్పుకోవడానికి చాలా గర్వపడ్డాడు. ఎందుకంటే అబ్రహాముని లో ఏం గొప్పతనం చూశాడంటే అబ్రహాము గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టుగా ఉంది ఆదికాండం 18:19. యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొన్నట్లు అతడు వారికి ఆజ్ఞాపించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అతను ఒక్కడే కాదు, అతని ఇంట్లో వాళ్ళందరికీ నీతి న్యాయంగా ఉండటానికి నేర్పిస్తాడు. అంటే ఇంట్లో వాళ్ళందరినీ ఒక క్రమంలో పెంచుతాడు. అతను ఒక్కడే కాదు, కుటుంబంలో మొత్తం దేవుని క్రమంలో ఉంటారని చెప్పి దేవుడు తెలియచేసి దేవుడే సాక్ష్యం ఇచ్చిన మాట అది. రెండు, అతని ఇంట్లో పశువులు కూడా ప్రార్థన చేసినప్పుడు మోకాళ్ళు వేసినట్లుగా రిబ్కా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలియజర్ చెప్పిన సాక్ష్యం. అతడు తన ఒంటెలను మోకరింపజేసి అని ఉంటది. సో ఒంటెలు గాడిదలు కూడా మోకరించినట్టు చేశాడు. కాబట్టి అక్కడ దేవునికి సంతోషం కలిగింది. అతనితో నిబంధన చేసుకున్నాడు, అతని ద్వారా భూమి మీదకి రావాలి అని చెప్పి దేవుడికి అక్కడే ఆలోచన కలిగింది. అందుకనే అబ్రహాము ద్వారా దావీదు ద్వారా క్రీస్తు ప్రభు. ఒకసారి మీకు చెప్పాను వంశవాళ్ళు కూడా వరుసన ఆ విధంగా దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏర్పడింది. తర్వాత పుట్టిన 8వ రోజు సున్నత్ చేయటానికి తీసుకెళ్తారు కదా, దేవునికి సమర్పిస్తారు. అప్పుడు తీసుకెళ్ళినప్పుడు 8వ రోజు ఏం చేస్తాను, ఎవరు కనిపించారు చూడండి, అదే లోకా సువార్త 2:25. ఇతనికి పరిశుద్ధాత్మ ముందే చెప్పేసి ఉంటాడు. ఏమని, పరిశుద్ధుడైన క్రీస్తు ప్రభువును చూడక ముందు నువ్వు చచ్చిపోవు అని చెప్పి సుమియోన ఆయనకి ముందే చెప్పబడింది దేవుని ఆత్మచేత. అందుకనే ఎప్పుడైతే క్రీస్తు ప్రభువును చూశాడో తన రెండు చేతుల మీద ఎత్తుకొని ఆయన చెప్తున్న మాట 29వ వచనం, నాదా
ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరచిన నీ రక్షణ నేను కన్నులార చూచితిని. భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని రక్షించడానికి నువ్వు ఏర్పాటు చేసిన ఈ ప్రణాళిక ఉంది కదా, నేను కన్నులార చూచానయ్యా. కార్యరూపంలో ఇవి చూడకుండా నేను చచ్చిపోవని చెప్పావు కదా, ఇది చూశాను కాబట్టి నేను ఇక మరణమైన పర్లేదని చెప్పి ఆయన చెప్తున్న సందేశం. కానీ చివరికి 35వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవను. తల్లితో చెప్తున్నాడు, ఈయన 8 రోజులు పిల్లాడే కదా యేసుక్రీస్తు, తల్లితో చెబుతున్నాడు ఏమని, ఒక ఖడ్గం నీ హృదయంలోకి దూసుకుపోతుంది. ఖడ్గం దూసుకుపోవటం అంటే ఏంటి, కడుపుపోత అంటాం కదా, గర్భంలో కడుపులోకి కత్తి దూసుకుపోతుంది అని చెప్పి అంటున్నాడు. అంటే ఈయన పూర్తిగా బ్రతకడు, మధ్యలో చనిపోతాడు అని చెప్పాడు. అంటే ఇందాక మన జ్ఞానుల దగ్గర చూసుకున్నాం కదా ఏమని చెప్పాడు అతను, 3వ జ్ఞాని బోళం ఇచ్చిన జ్ఞాని ఏం సందేశం ఇచ్చాడు మనకి, భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ కోసం నువ్వు మరణమోపోతున్నావు కాబట్టి నీ గుర్తుగా ఇది మేము ఈ చేదుని, బోళం అంటే చేదు, అది ఇచ్చాడు. క్రీస్తు ప్రభువుకి చివరిలో ఇచ్చింది కూడా అదే తెలుసు కదా మీకు, బోళం చేదు చెరక అంటారు, బోళం కలిపింది అది. మత్తయి సువార్త 1:21 కన్యక కుమారుని కంటాం. మామూలుగా అయితే యూదా గోత్రపు సింహం అని యేసుక్రీస్తుకి పేరు కదా, ఆయన యూదా గోత్రంలో పుట్టాల. కానీ మరియమ్మ ఎవరు, లేవి గోత్రపు స్త్రీ. మరియమ్మ లేవి గోత్రం స్త్రీ, ఎందుకంటే ఈ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ తల్లి ఎలిజబెత్కి బంధువు కాబట్టి లేవి గోత్రం. ఆమె లేవి గోత్రంలో పుట్టడానికి కుదరదు కదా. ఎప్పుడైతే యేసు ప్రభు పుట్టాలని ప్రణాళిక నిరూపించబడిందో ఆమె ఎవరికి ప్రదానం చేయబడింది, యూదా గోత్రంలో ఉన్న యోసేపుకి ప్రదానం చేయబడింది. ప్రదానం చేయబడిన తర్వాత ఇంకా వాళ్ళు ఏకం కాక మునిపే పరిశుద్ధాత్మ ద్వారా ఈయన గర్భంలో ప్రవేశపెట్టబడ్డాడు. ఎప్పుడైతే అది తెలిసిందో యోసేపు చాలా నీతిమంతుడు, ఎందుకంటే దాన్ని బట్టబయలు చేసి గొడవ చేయాల, నీతిమంతుడు కాబట్టి కాముగా వదిలేయాలనుకున్నాడు. కానీ ఆ రాత్రి ఆయన కల్లో దేవుడు దర్శనమిచ్చాడు. మరియమ్మకేమో దేవదూత దర్శనం ద్వారా చెప్పింది, అదే యోసేపుకి కల ద్వారా చెప్పింది. మరియమ్మ నీతిమంతురాలు, పవిత్రురాలు కాబట్టి ఆమెకి ఈ విధంగా వచ్చింది. అతనికి అంత అర్థం చేసుకునే స్టాండర్డ్ ఉండకపోవచ్చు కాబట్టి అతనికి కలలో చెప్పబడింది. అక్కడితో వాళ్ళు ఒప్లైస్ అయ్యారు, కలిసి జీవించారు. క్రీస్తు ప్రభు ఆమె గర్భంలో ప్రవేశించిన తర్వాత చాలా చోట్ల తిరగాల్సి వచ్చింది. తర్వాత ఈ ఇతను గురించి ఎవరు, హేరోదు రాజు గురించి వాళ్ళు ఐగుప్తు దేశంకి వెళ్లాల్సి వచ్చింది. ఐగుప్తులోంచి నా కుమారుడిని పిలిచారని దేవుడి వార్త అక్కడ ఉంటుంది, అది ఆ విధంగా చెప్పబడుతుంది. చూడండి, క్రిస్మస్ అనేది మనం ఎందుకు అంత ఘనంగా జరుపుకుంటాం అంటే దేవాది దేవుడు భూమి మీదకి వచ్చిన రోజు, దేవాది దేవుడు క్రీస్తు ప్రభు రూపంలో భూమి మీదకి వచ్చిన రోజు. మేము కాలేజీలో చదివినప్పుడు, నా గుంటూరు ఏసీ కాలేజీలో చదివాను నేను, ఏసీ కాలేజీలో మేము చదివినప్పుడు ఇర్విన్ బి జేమ్స్ అని ఒక ఆయన ఇచ్చాడు, ఎడ్విన్ ఆల్డ్రిన్, ఇర్విన్ బి జేమ్స్, నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, ఇర్విన్ బి జేమ్స్ అని ముగ్గురు ఉండేవాళ్ళు. ఆ ముగ్గురులో ఈ ఇర్విన్ బి జేమ్స్ అని అతను కారు నడుపుతాడు, జీప్ నడిపాడు, చంద్రమండలంలో జీప్ నడిపాడు. అతను వచ్చాడనమాట కాలేజీకి. అతను చెప్పిన మాట ఏంటంటే, భూమి అనేది ఎంత చిన్నగా ఉంది అంటే చంద్రమండలం మీద చూస్తే సోడా గోళీ ఉంటుంది కదా బ్లూ కలర్లో, ఆ సోడా గోళీ లాగా మేము పైనుంచి చూస్తే అట్లా కనిపిస్తుంది భూమి అన్నాడు. రెండు, మీరు అక్కడికి వెళ్ళారు కదా, చాలా గొప్ప విషయం కదా, మీ దగ్గర నుంచి మేము ఏదైనా సందేశం విందామని వచ్చామని చెప్పి వచ్చిన విలేకరులు వచ్చి అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా, నేను అక్కడికి వెళ్ళి జీప్ నడపడం గొప్ప విషయం కాదు, దేవాది దేవుడు ఇక్కడికి వచ్చి కాళ్ళతో నడవటం చాలా గొప్ప విషయం, తన కాళ్ళ మీద పాదాలతో నడవటం అది చాలా గొప్ప విషయం, అది ఆనందించాల్సింది, నేను అక్కడికి వెళ్ళింది కాదు. ఎవడైనా వెళ్ళొచ్చు, కానీ దేవాది దేవుడే మన కోసం మనలాగా భూమి మీదకి వచ్చి మనతో సంచరించాడు, అది గొప్ప విషయం అని, అది క్రీస్తు ప్రభు జన్మదినానికి సంబంధించింది. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది మరొకటి ఉంది, ఏంటంటే ద్వితీయ ఉపదేశకాండం 4:11-15 ఇక్కడ యెహోవా దేవుడు
కొంచెం సేపు ఆ కొండ మీద నిలిచినందుకు ఆ కొండలో ఉన్న రాళ్ళన్నీ ఎట్లయింది అంటే రక్తవర్ణంగా మారిపోయింది అంట. కొండ మండిపోయి రాళ్ళు రత్నాల్లాగా రక్తవర్ణంలోకి మారిపోయింది అంట. సో అదే దేవాది దేవుడు కిందకు వచ్చి మనతో మాట్లాడితే మనం తట్టుకోగలమా? ఆయన్ని మోషే చూసి, మోషే కిందకు వచ్చి మాట్లాడుతానయ్యా నీ ముఖం మీద ముసుకేసుకొని నిన్ను మేము చూడలేకపోతున్నాం అన్న వాళ్ళు, మనం డైరెక్ట్గా దేవాది దేవుడిని చూడగలమా? ఏ నరుడు నన్ను చూసి బ్రతకజాలడని చెప్పి మోషేకి ఒక్కడికే తన వీపు మాత్రమే చూపించిన దేవుడు మన మధ్యలోకి వచ్చి సంచరిస్తే మనం చూడగలమా? కాబట్టి ఆత్మరూపంలో ఉన్న దేవుడు, ఆత్మరూపుడైన దేవుడు మానవుడు శరీర రూపంలో ఉన్న మానవుడిని కాంటాక్ట్ చేయడం కష్టమైపోతుంది. ఆయన ఆత్మరూపుడు, మనం శరీర రూపంలో ఉన్నాం, మనకు సమానంగా మన రూపంలోకి వస్తేనే ఆయన మనతో సంభాషించగలడు, మనతో ఏమైనా చేయగలడు. ఇప్పుడు చాలా మంది వీళ్ళు ఉన్నారు కదా మిషనరీస్, ఒకడు ఆఫ్రికా పోతాడు, ఒకడు ఇంకొకడు చోటకు పోతాడు, వాళ్ళ పండుగకు పోతాడు, వాళ్ళ భాష మనకు రాదు. కాబట్టి ఏం చేస్తారు, ముందు వాళ్ళ భాష నేర్చుకుంటారు. కొంతకాలం ఉండి భాష నేర్చుకొని వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం ఎట్లా నేర్చుకొని తర్వాత వాళ్ళ భాషలో వాళ్ళకి బోధ చేస్తారు. అట్లా మిషనరీలు దేవుని వాక్యాన్ని ప్రచురింపజేశారు. ఎందుకంటే వీళ్ళ భాష ఒకటి. సపోజ్ విలియం కేరీ వచ్చాడు, ఆయన ఇంగ్లీష్ వాడు, బంగ్లాదేశ్ వెళ్ళాడు, వెస్ట్ బెంగాల్ వెళ్ళాడు, వెస్ట్ బెంగాల్లో వాళ్ళ భాష రాదు ఆయనకి, ఈయన భాష వాళ్ళకి రాదు అప్పటికి, ఏం చేయాలి మరి? అందుకని ఆయన కొంతకాలం అక్కడ ఉండి ఆ భాష నేర్చుకొని దాంతో బైబుల్ రాసి దాంతో ఆయన వాక్యం చెప్పటం మొదలుపెట్టాడు. ఆయన చాలా మందిని వెస్ట్ బెంగాల్లో మార్చినట్లుగా చెప్పబడుతుంది. సో అంత సేవ చేశాడు. అంటే దేవాది దేవుడు ఆత్మరూపుడుగా ఉంటే మనతో సంభాషించడం కష్టమవుతుంది, మన కన్వే చేయడం కష్టమవుతుంది. కాబట్టి మొట్టమొదట ఆదాము దగ్గర తొలగిపోయిన దేవుడు, ఆదాము దగ్గర నుంచి తొలగిపోయిన దేవుడు తిరిగి ఆయన మళ్ళీ మనలాగా శరీరంగా మారి వచ్చిన తర్వాత మాత్రమే మనతో ఆయన ఆ క్రమం ఏర్పరిచాడు. ఎలా అంటే మన మనసులోది ఆయన గ్రహించవచ్చు, కానీ మనకి కావలసిన బలి అర్పించడం ఆత్మరూపంగా చేయలేడు ఆయన. కాబట్టి ఆయన మన కోసం శరీర రూపాన్ని ధరించుకోవాల్సి వచ్చింది. అదే శరీరంతో ఆయన సిలువ మీద బలియాగంగా చేయబడకపోతే మనం ఇప్పుడు ఇంతమంది దేవుని బిడ్డలుగా మారి ఇక్కడ మనం కనపడం. క్రైస్ట్ మాస్ అంటే ఏంటి? క్రైస్ట్ అంటే యేసుక్రీస్తు, మాస్ అంటే ఆరాధన. పండగ కాదు అది, మాస్ అంటే ఆరాధన. ఇందాక మీరు నిలబడి అర్పించారు కదా, ఆయన మన స్తుతుల మీద ఆశీనుడు అవుతాడు, మన ఆరాధనలకు పాత్రుడైన వాడు. అందుకనే ఆయన ఆరాధించడానికి మనం ఇక్కడ చేరాం. కొత్త బట్టలు పిండి వంటలు అనేది సెకండరీ, ఫస్ట్ ఏంటి, యేసుక్రీస్తుని ఆరాధించటమే, ఆయన కీర్తిని గానం చేయటమే. ఎందుకంటే ఆయన ఆ లోకాన్ని విడిచిపెట్టి తన సమస్తాన్ని విడిచిపెట్టి ఫిలిప్పీ 2:6-7 చదవండి ఒకసారి. ఆయన దేవుని స్వరూపము గలవాడయ్యుండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడదని భాగ్యం అని చెప్పనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించి తను తానే రక్తునిగా చేసుకున్నాను. ఇక్కడ దేవాది దేవుడు మనల్ని తన చేతితో చేసిన దేవుడు తిరిగి మనలాగా రూపం ధరించుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనలాగా ఆయన మనతో మింగిలవుతా, మన స్నేహం చేస్తా, మనలో ఉన్న అవన్నీ తీసేయటానికి, మనలో ఉన్న అపరాధాలు పాపాలు శాపాలను తీసేయటానికి మనకులాగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అందుకనే ఆకారం లేని దేవుడు, నిరాకారుడైన దేవుడు మన కోసం మన ఆకారంలోకి వచ్చాడు. ముందేం చెప్పబడింది బైబుల్లో, ఆది కాండంలో తన స్వరూపం తన పోలిక తన ఊపిరి అన్నాడు కదా. తర్వాత మన పోలిక మన ఊపిరి మన స్వరూపం ఎందుకు వచ్చాడు? పాపం చేసి ఆయన రూపాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి మన రూపంలోకి ఆయన రావాల్సి వచ్చింది. ఆయన చేసిన రూపం మనం పోగొట్టుకున్నాం, తిరిగి మనం ఆయన రూపంలోకి రావాల్సి వచ్చింది. ఎందుకు అంటే సామెతలు 8:29 చెప్తున్నాడు, ఒలిమేరను ఏర్పరిచినప్పుడు భూమి యొక్క పునాదులు నిర్ణయించినప్పుడు నేను ఆయన యొక్క ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యం ఆయన సన్నిధిని ఆనందించుచుంటేని. ఇది క్రీస్తు ప్రభు పలికిన మాట. దేవాది దేవునితో కలిసి ఉండి ఇవన్నీ చేయటం చూసిన దేవుడు ఎందుకు భూమి మీదకి రావాల్సి వచ్చింది నరావతారి అంటే, మళ్ళీ ఆ స్థితికి మనల్ని తీసుకెళ్లాలంటే ఆయన మన స్థితికి రావాల్సి వచ్చింది. మనల్ని పరలోకం తీసుకెళ్లాలంటే ఆయన భూలోకం రావాల్సి వచ్చింది. మనం మరణం జయించాలంటే ఆయన మరణం జయించాల్సి వచ్చింది, చూపించాల్సి వచ్చింది. సో
ఆయన ద్వారా ఆయన ఏ విధంగా శ్రమలు అనుభవించి శిలువ మరణం పొంది పరలోకానికి అర్హుడయ్యాడో, క్రీస్తు తండ్రి సింహాసనం కుడిపాసిన ఎలా కూర్చున్నాడో మనల్ని అలా కూర్చొని చేయాలి అంటే క్రీస్తు ప్రభువే దేవాది దేవుడే, రూపం లేని నిరాకారుడైన దేవుడు మన కోసం మన రూపంలోకి వచ్చి మనల్ని రక్షించి మనల్ని ఆయన బిడ్డలుగా చేయటానికి తన పరిశుద్ధ వెలలేని నిష్కళంకమైన నిర్మలమైన రక్తాన్ని మన కోసం అర్పించటానికి క్రీస్తు ప్రభువు నరావతారిగా భూమి మీదకి రావాల్సి వచ్చింది. అది ఈ పర్వదినం. క్రీస్తు ప్రభు జన్మించటం అనేది మెయిన్ కాదు, కానీ ఆయన జన్మించడం ద్వారా మనల్ందరినీ తన బిడ్డలుగా మార్చడం ద్వారా ఆయన కృపకు పాత్రలుగా చేసి పరలోక రాజ్య ప్రవేశ అర్హత కలిగించడానికే క్రీస్తు ప్రభు నరావతారిగా భూమి మీదకి రావటం అనేది సంభవించింది. ఇది మనం ఒక ఆరాధనగా ఆయనకి అర్పిస్తున్నాం. దేవుడి వాక్యమును తన వినికిడిలో దీవించుగా. యేసుక్రీస్తు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, ఆయన ఎందుకు మానవుడుగా జన్మించవలసి వచ్చింది అన్నటువంటి విషయాన్ని మరి చక్కగా మరి దేవుడు మదన ద్వారా మాట్లాడారు. కాబట్టి మన జీవితాల్లో ఆయన రూపాన్ని ఆయన పోలికను మనం పోగొట్టుకున్నాం కనుక ఆయన మనకులాగా వచ్చి మనల్ని తిరిగి ఆయనలాగా మార్చటానికే దేవుడు నరావతారిగా లోకానికి వచ్చాడు. ఆయన నరుడుగా మన కొరకు మరణించి మనల్ని పరిశుద్ధులుగా చేసి మరలా పరానికి తీసుకెళ్లేటువంటి ఒక ప్రణాళికను ఆయన చేయటానికి లోకానికి వచ్చాడు. కనుక ఈ సంతోషంతో కూడినటువంటి క్రిస్మస్ దినోత్సవాన్ని మనం జరుపుకుంటుండగా దేవుడు మన హృదయాలందరిలో ఆయన కృపను అనుగ్రహించి మనకు కావలసిన ఆశీర్వాదాలు దయచేసేటట్లుగా, దేవుళ్ళు ఆనందాన్ని సంతోషాన్ని మనం పంచుకొని మనం ముందుకు సాగేటట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ తరలి వచ్చినట్లయితే ప్రార్థన చేద్దాము.